ठैगोर इनोवा नंबर 6314 ठैगोर ई रोजे चचिपोवाली మార్చి సెంటర్ చూసుకుని పునుగులు బజ్జి బండి పెట్టుకుని బతకండి ఆశ చెప్పింది కరెక్టే మా కోట్ల దగ్గర ఒక మంచి చోటు చూపెడతాను అక్కడ బజ్జిలు బండి పెట్టండి రోజు సాయంత్రం వచ్చి నేను తిని పెడతాను మరణం శాశ్వతం కాదు ఆస్తి అంతస్తు శాశ్వతం కాదు జననం మరణం శాశ్వతం కాదు ఆస్తి అంతస్తు శాశ్వతం కాదు అనుబంధాలు అనురాగాలు అనురాగాలు వెళ్ళండి 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 మరణం తర్వాత మనిషికి మిగిలేది మంచి ధనమేరా ఏంటి లాయర్ గారు మీలో మీరే నవ్వుకుంటున్నారు వాళ్ళిద్దరిని బయటకు గెంటినట్టుగా కలగంటున్నారమ్మా వాళ్ళిద్దరికీ ఆ పరిస్థితి వస్తుంది కానీ అప్పుడే కాదు ఇప్పుడు అలేకియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి చైర్మన్ నేను అయ్యాను కదా దాన్ని డిక్లేర్ చేయడానికి ఒక టైం ఉంది అప్పటి వరకు వీళ్ళు బజ్జి బండి పెట్టుకున్నట్టు సంతోషపడండి ఈ సూట్ కేస్ వాళ్ళ ఆస్తంతా నాకు రాయించినందుకు ఇది మీరు మా మనిషిగా పర్మనెంట్ గా ఉంటున్నందుకు మహా ప్రసాదం చాలా థాంక్స్ అమ్మా మంగళ మంగళయే శివేశ్వర వరద సాధకే శరణ్యేత్రయంబకదేవి నారాయణ పూజారి గారు ఏంటమ్మా అంజలి చాలా సంతోషంగా ఉన్నావు నాకు ఐఎస్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది పూజారి గారు చాలా మంచి వార్త చెప్పావమ్మా అంతా శ్రీకృష్ణుని దయ పూజారి గారు ఇదిగోండి అపాయింట్మెంట్ ఆర్డర్ స్వామివారి పాదాల దగ్గర పెట్టివ్వండి శుభశ శీఘ్రం
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః ఇతి కర్పూరిణీ రాజనం వేదాహమేతం బృహం మహంతం ఆదిత్యవన్నం హస్తవారే సర్వాణి రూపాన్ని విచూచి తీరహం నామాని కృత్వా అభిహన్వదాస్యం కర్పూరిణీ రాజనం దర్శయామి రాజాదిరాధాయ బృహన్న సాహినే నమావదం వై శ్రవణాయ కుర్మహై సమే కామాన్ కామ కామావ్యభక్ష్యం కామేశ్వర వై శ్రవణాదాతు ఓం తస్సింహరావృణి గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతి దైవే స్వస్థిరస్థిర స్వస్థిరమానుషేభ్య ఏమ్మా అమ్మగారు నాన్నగారు బాగున్నారా? బాగున్నారండి. తదాస్తు వస్తాను. మంచిదమ్మా. అరే మీరేంటి ఇక్కడ? మాకు కూడా ఈ వెన్నదొంగ అంటే చాలా ఇష్టం. అదేంటి శ్రీకృష్ణుని పట్టుకుని వెన్నదొంగ అంటున్నారు? శ్రీకృష్ణుడు జగన్నాటక సూత్రధారుడు, ఆయనకన్నీ తెలుసు. కానీ ఆయనకేవీ తెలియనట్లు నాటకమాడుతూ ఉంటాడు కదా, అందుకే ముద్దుగా అలా అన్నాను. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. సరే మీరు స్వామిని దర్శించుకోండి, నేను వెళ్తాను. అంజలి పండిట్ గారు ఉండండి, మీరు ఐఎస్ కంపెనీకే కదా వెళ్తుంది, మేం కూడా ఐఎస్ కంపెనీకే వెళ్తున్నాం, కలిసి వెళ్దాం అందరం. అయ్యో నేను టెంపుల్లో మొబైల్ మర్చిపోయాను, వెళ్ళి తీసుకొస్తాను. ఈ పంతులు గారిని అడిగితే ఈ అంజలి పండిట్ ఎవరో, వీళ్ళ ఫ్యామిలీ ఏంటో మొత్తం వివరాలు తెలుస్తాయి. హర్షవర్ధన్ గారు, నాకు సిగరెట్ పొగ అంటే అసహ్యం. ఓ సారీ అండి, మీకు ఇంకా సిగరెట్ అలవాటు ఉందేమో, మీకు కూడా ఒక సిగరెట్ ఆఫర్ చేద్దామని అనుకున్నాను. మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం, పొరపాటున కూడా ఈ అలవాట్లుండవు. మాది నార్త్ ఇండియాలోనే అతిపెద్ద బ్రాహ్మణ కుటుంబం. మా తాత ముత్తాతలు వేదాలు చదివినవారు. మీకు విషయం తెలుసా, భగవద్గీతలో నాకు 701 శ్లోకాలు వచ్చు. ఓ ఏది, ఒక శ్లోకం చెప్పండి. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఎన్నో సుగుణములున్న పరధర్మం కంటే సుగుణము లేనిదైనను స్వధర్మమే మంచిదని దాని అర్థం. మీరు చెప్పిన అర్థం కూడా నాకు అర్థం కాలేదు. పూజార్ గారు, అంజలి పండిట్ గురించి మీకేమైనా తెలుసా? బాగా తెలుసు. ఆ అమ్మాయి అక్షరాభ్యాసం నుంచి అన్ని కార్యక్రమాలు నేనే స్వయంగా చేయించాను. ఆ అమ్మాయి మా వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. వాళ్ళ నాన్నగారే నాకు ఈ కృష్ణుడి గుళ్ళో ఉద్యోగం ఇప్పించారు. అలాగా? అయినా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు? ఊరికే ఆమె గురించి తెలుసుకుందామని వస్తాను పూజారి గారు. చాలా సంతోషం నాయన. సర్వే జన సుఖనోభ. వెళ్ళమ్మా. మేడం పదండి. మేడం, అంజలికి 701 శ్లోకాలు ఖండస్థంగా వచ్చు. అవలీలగా భగవద్గీత శ్లోకం పలుకుతుంది. అరుంధతికి ఇవేం తెలుసు మేడం? శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహ. ఉత్తరప్రదేశ్ స్లాంగ్లో హిందీ మాట్లాడుతుంది,
అసలు అరుంధతికి హిందీయే రాదు. ఒకవేళ తనే అయితే ఇంత తక్కువ రోజుల్లో అంత బాగా హిందీ ఎలా మాట్లాడుతుంది? ఐఎస్ కంపెనీమే జాబ్ మిలా ఏ మేరా అపాయింట్మెంట్ లెటర్ దేఖుమా మేరి అపాయింట్మెంట్ లెటర్ దేఖో. గుళ్ళో పంతులు గారు కూడా స్పష్టంగా వాళ్ళంతా నార్త్ ఇండియన్స్ అని చెప్పారు. స్వయంగా ఆయనే అంజలికి అక్షరాభ్యాసం చేయించారంట. ఆ అమ్మాయి అక్షరాభ్యాసం నుంచి అన్ని కార్యక్రమాలు నేనే స్వయంగా చేయించాను. ఆ అమ్మాయి మా వైదిక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. వాళ్ళ నాన్నగారే నాకు ఈ కృష్ణుడి గుళ్ళో ఉద్యోగం ఇప్పించారు. అసలు సిగరెట్ వాసన అంటేనే పలదని చెప్పింది మేడం. ప్లీజ్ హర్షవర్ధన్ గారు, నాకు సిగరెట్ పొగ అంటే అసహ్యం. మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. పొరపాటున కూడా ఈ అలవాట్లుండవు. మాది నార్త్ ఇండియాలోనే అతిపెద్ద బ్రాహ్మణ కుటుంబం. నిన్నటి వరకు నేను నమ్మలేదు మేడం, ఈ రోజు చూశాక నమ్మాల్సి వస్తుంది. ఆ అరుంధతి మీ అందరి కళ్ళు కప్పగలదేమో గాని ఈ ఐశ్వర్య కళ్ళు కప్పలేదు. పదండి, మనం ఒక చోటికి వెళ్దాం. ఎక్కడికి మేడం? ఆ అరుంధతి గుట్టు రొట్టయిపోయే చోటికి. పదండి. అరుంధతిని పూడ్చింది ఇక్కడే మేడం. అది నిజంగానే చనిపోయి ఉంటే దాని శవం ఇందులోనే ఉండుండాలి. తవ్వండి. బయట తీయమంటారా? తీయమంటారా మేడం? చెక్ చేయండి. మేడం, శవం బాగా పాడైపోయింది. శవాన్ని పరీక్షించాల్సిన అవసరం లేదు, హాస్పిటల్ ట్రస్ట్లోనే ఉంది. ఖచ్చితంగా ఈ శవం అరుంధతిదే. సార్, ఈ ముక్కుపడక దొరికింది. మేము అరుంధతిని బ్రతికించాలని ప్రయత్నించినప్పుడు ఈ ముక్కుపడకను చూశాం.
పోస్టుమార్టంలో కూడా ముక్కు పడుకుని వదిలేశాం. ఈ ముక్కు పడక ఖచ్చితంగా అరుంధతిదే మేడం. అరుంధతి చనిపోయిందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నా అనుమానం తీరిపోయింది. అంజలి పండిట్ వేరు, అరుంధతి వేరు. శవాన్ని పూడి చేయండి. మేడం, ఇంకా అంజలి పండిట్ని మనం ఏమీ అనుమానించాల్సిన అవసరం లేదు మేడం. పాపం ఆవిడ అబద్ధం చేసుకున్నాం మేడం. అంజలి పండిట్కి సారీ చెప్పండి. అలాగే మేడం. ఓపెన్ అయిందా? ట్రై చేస్తున్నాం మ్యామ్. అబ్బా, ట్రై చేస్తున్నాం. 2 గంటల నుంచి ఇదే మాట చెప్తున్నారు. హైయెస్ కంపెనీకి సంబంధించిన సుమారు 100 కోట్ల విలువైన ఫైల్స్ అందులోనే ఉన్నాయి. అది ఓపెన్ అయితేనే మనకు 100 కోట్లు వస్తాయి, లేకపోతే పోతాయి. ఓపెన్ అయిందా? చూస్తున్నాం మ్యామ్. ఏమైంది? చూస్తున్నాం సార్. త్వరగా చూడండి మేడం, అసలు కోపంగా ఉన్నారు. మేడం, ఒకసారి అంజలి పండిట్ గారిని కూడా రమ్మని ఆవిడ చేత కూడా ట్రై చేస్తే బెటర్ మేడం. వెంటనే రమ్మని చెప్పండి. అలాగే మేడం. హలో, అంజలి పండిట్ గారా? చెప్పండి. ఒకసారి అర్జెంటుగా మేడం గారు రమ్మంటున్నారు. ఓకే, వస్తున్నారు మేడం. ఏంటి మేడం పిలిచారంట? సిస్టమ్ ప్రాబ్లం, చాలా ఇంపార్టెంట్ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. ఒక్కసారి ఇంతే మేడం? చాలా అవసరమైన టైంలో సిస్టంలో ఫైల్స్ ఓపెన్ కావు. నాకు 5 మినిట్స్ టైం ఇవ్వండి మేడం. క్యారీ ఆన్, మీరు జరగండి. Congrats madam. Thank you. Anjali Pandit, you are too good.
ఏంటంతీజీగా చేసేసావ్? అంతా మీ ఆశీర్వాదం మేడం, నాదేం లేదు. మా కంపెనీకి సారీ మేడం, మన కంపెనీ. ఓ ఎస్ ఎస్, మన కంపెనీ 100 కోట్లు నష్టపోకుండా కాపాడాం. వెరీ గుడ్ అంజలి పండే. తప్పకోండి, అంజలి పండిట్ వచ్చి ఓపెన్ చేసేంత వరకు సిస్టమ్ ఓపెన్ కాలేదు. మేడం ఇదిగోండి స్వీట్. మీరు కూడా తీసుకోండి. తేజ, థ్యాంక్ యూ. అంజలి పండిట్, మేడం యూ కమ్ విత్ మీ. ఇప్పుడు మన ఇద్దరు ఒక చోటుకి వెళ్తున్నా. ఎక్కడికి మేడం? చెప్తాను, అదొక సర్ప్రైజ్. కమ్. ఓకే. ఏంటి బావా, నన్ను దత్తతకి పంపుతున్నానని చాలా ఆనందపడిపోతున్నట్టున్నావు? మరి ఇన్నాళ్ళకి నా మరదలు నా మాట మన్నించి ఒప్పుకుంది, మరి ఆనందంగా ఇంకేంటి? ఏంటలేక్య ఆ కన్నీళ్ళేంటి? నేను ఠాగూర్ గారికి దత్త తల్లిపోతున్నాను కదా, మరి నువ్వు? నేను ఇక్కడే ఉండిపోతాను. అదేంట్రా, నువ్వు నా కోసమే కదా ఇక్కడికి వచ్చింది. నేను దత్తత్ వెళ్ళిపోయాక నువ్వు నీ కంపెనీకి వెళ్ళిపో, అక్కడ సంజయ్ ప్రకాష్ వాళ్ళకి అప్పచెప్పానన్నావు కదా. నేను కంపెనీకి వెళ్ళను, ఈ ఇల్లును మాత్రం ఇలాగే ఉంచేసుకుందాం. అప్పుడప్పుడు నువ్వు నేను ఆ బక్కది వచ్చి కాసేపు ఉందాం, ఎందుకంటే ఇది మా అమ్మ గడిపిన చోటు కదా. ఏవండోయ్ కాబోయే మొగుడు గారు, మీ ఇద్దరి అనుబంధం ఎప్పటిలాగే ఉంటుంది.
శ్రీకర్ తో అన్నాను అక్కని చూసి రెండు రోజులైంది అక్కని చూడాలరా అని. నిజంగా నువ్వు ఆ మాట అంటుంటే నేను పులకరించిపోతున్నాను అలేఖ్య. మీద ఎప్పుడూ కోపంతో అసహ్యంతో మాట్లాడే నువ్వు నేను రెండు రోజుల పాటు కనబడకపోయేసరికి ఇంతలా ఫీల్ అవుతున్నావు. నిజంగా నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన చెల్లెలివే. ఏంటక్క అలా చూస్తున్నావు? ఏం లేదు, సారీ అలేఖ్య, బిజీగా ఉండి రాలేకపోయాను. కనీసం మా బావ మొబైల్కైనా ఫోన్ చేయొచ్చు కదా. సారీ అలేఖ్య, ఇంకెప్పుడు ఇలా చేయను. మనమంతా వేరువేరైనా నాకు మనమంతా ఒకే కుటుంబం అనిపిస్తుంది. మా అక్క, మా చెల్లెలు, మా బావ, మా డాడీ, అదే ఠాగూర్ గారు, మనందరిది ఒకే కుటుంబం. మన అనుబంధాల్ని మనల్ని ఇంకెప్పుడూ ఎవరూ విడదీయలేరు. అలేఖ్య, మీరు చెప్పడం మర్చిపోయాను. మిమ్మల్ని సర్ప్రైజ్ చేసే ఒకరిని తీసుకొచ్చాను. ఆవిడ్ని చూడగానే మీరు షాక్ అయిపోతారు. ఒక విధంగా ఆవిడ మూలంగానే ఒక కన్ఫ్యూజన్తో రెండు రోజులు ఇక్కడికి రాలేదు. ఎవరక్క? రండి చూపిస్తాను. రండి. అంజలి పండిట్, రండి. రాక్షసి ఇంకా బతికే ఉందా? చచ్చా, దీని మొహం మళ్ళీ చూస్తాననుకోలేదు. ఏంటక్కా ఈ రాక్షసిని నువ్వు తీసుకొచ్చావేంటి? అసలు ఇది కనపడగానే కాల్ చేయాలి. మీరేంటి దీన్ని ఇక్కడ తీసుకొచ్చారు? అయ్యో, నేను చెప్పేది వినండి. తను అరుంధతి కాదు, తను అంజలి పండిట్. అంజలి పండిట్? ఎస్, ఐఎమ్ అంజలి పండిట్. ఐ డోంట్ నో హూ ఇస్ అరుంధతి. మేడం గారు కూడా ఇంతకు ముందు నన్ను అరుంధతి అనుకున్నారు. అవును, నేను కూడా అరుంధతి ఇలా అంజలి పండిట్గా నాటకం ఆడుతుందని రకరకాలుగా టెస్ట్ చేశాను. ఆఖరికి శ్మశానానికి కూడా వెళ్ళి అరుంధతి శవాన్ని చూశాక గానీ నేను నమ్మలేదు.
మీరే కాదు, చాలామంది నన్ను అరుంధతి అరుంధతి అంటుంటే చాలా భయం వేస్తోంది. అరుంధతి చేసిన ఘోరాలను హర్షవర్ధన్ గారు, తేజ గారు చెప్తుంటే అలాంటి దుర్మార్గురాలి రూపం నాకెందుకు వచ్చిందని బాధపడ్డాను. నిజంగా అరుంధతి మనిషి కాదు, ఒక రాక్షసి. ఐఎమ్ వెరీ సారీ అంజలి పండిత్ గారు. సారీ, అరుంధతి అనుకొని అలా తిట్టాం. రియలీ సారీ. ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకున్నాను. నేను మాత్రం నమ్మటం లేదు, ఇది ఖచ్చితంగా అరుంధతి. నేను ఇప్పుడే ప్రూవ్ చేస్తాను. అరుంధతి చేతిపైన నా పేరు పచ్చబడి పడిపించుకుంది. ఖచ్చితంగా అది ఇప్పుడు దీని చేతి మీద ఉంటుంది. ఇది అరుంధతి అని తెలిసిపోతుంది. రేయ్, తప్పురా. ఏం తప్పులేదు, ఇది ఖచ్చితంగా అరుంధతి. నా పేరు పచ్చబొట్టు పడిపించుకున్నావు. నువ్వు మొదటిసారి ఇక్కడ ముద్దు పెట్టావు, దాని గుర్తుగా నీ పేరుని ఇక్కడ పచ్చబొట్టు పడిపించుకున్నాను. అయితే నీ ఒంటి మీద అనువనువునా పచ్చబొట్టు పడిపించుకుని ఉంటావే. అక్కడ పచ్చబొట్టే కనిపించుదే. ఇదేదో మాయ చేసింది. మాయం చేయడానికి అది ఏమైనా మరక? పచ్చబొట్టు అది చెరిపినా పోదు. పాపం, ఆవిడ పట్టుకుని ఎంత ఇబ్బంది పెట్టావు, సారీ చెప్పు. పర్వాలేదండి, ఆయన అనుమానం తీర్చుకున్నారు. ఇప్పటికైనా నన్ను అంజలి పండిట్ గా చూస్తే చాలు. లేదండి, వీడికి కొన్ని కొన్ని విషయాల్లో కంట్రోల్ ఉండదు. పరయ్య అమ్మాయి చేపట్టుకుని అలా చేయొచ్చా? సారీ చెప్పు. సారీ. ఇదిగో, ఇవిడ అచ్చు అరుంధతిలాగా చూస్తుంది. శ్రీకర్, అరుంధతిలా ఉన్నప్పుడు అరుంధతిలా చూడకుండా ఇంకెలా చూస్తుంది? ఐశ్వర్య, కాసేపు ఆగితే వీడి మైండ్ సెట్ అవుతుంది, మీరు బయలుదేరండి. అది కాదు అలేఖ్య. బావా, లేదు, నువ్వు ఇంకా అరుంధతి అనే ట్రాన్స్ లోనే ఉన్నావు. నువ్వు మా దగ్గర రావడం ఏంటన్నా? కబురు పెడితే మేమే వచ్చేవాళ్ళం కదా. సరే గాని, మీ దగ్గర రివాల్వర్ ఉందా? ఉందన్నా. బుల్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయన్నా.
వెళ్ళి తీసుకురా. అలాగే అన్న. సూసైడ్ అన్నా, వద్దన్నా, సూసైడ్ చేసుకోవద్దన్నా. అవునన్నా, నువ్వు ఇక్కడ సూసైడ్ చేసుకుంటే మేము చంపారనుకుంటారన్నా. అవునన్నా. అంటే మీ ఉద్దేశం ఏంట్రా? నేను బయట సూసైడ్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ చేసుకోవద్దంటారు, అంతే కదా? వ్యథవల్లారా, అసలు నువ్వు ఎందుకు సూసైడ్ చేసుకోబోతున్నావన్నా అని అడుగుతారనుకున్నాను. కానీ మీరేంట్రా ఇలా? చచ్చ, నేను నా పెళ్ళానికి లోకు అయిపోయాననుకుంటే మీకు కూడా లోకు అయిపోయానరా. అన్నా అన్నా, సారీ అన్నా, సారీ అన్నా, వెరీ వెరీ సారీ అన్నా. అన్నా, అయినా నీ ప్రాబ్లం ఏంటన్నా? నా పెళ్ళం ఐశ్వర్య నన్ను మరీ కుక్కను చూసినట్టు చూస్తుందిరా. అన్నా, నీకు విశ్వాసం ఎక్కువైతే అలా చూసినా పర్వాలేదు, అసలు నీకు విశ్వాసమే ఉండదు కదన్నా. అయినా ఐశ్వర్య అలా చేస్తుందంటే చాలా గ్రేట్ అన్నా. ఎక్స్ట్రాలు మాట్లాడకుండా నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండిరా. ఇంట్లో పని వాళ్ళకంటే ఐశ్వర్య నన్ను దారుణంగా ట్రీట్ చేస్తుంది. ఒక మొగుడనే విలువ లేదు, మొగుడంటే గౌరవం లేదు. నాకైతే దాన్ని చంపేయాలన్నంత కసిగా ఉంది. అయితే చంపేయనా? అవునన్నా, నీకు చంపేయాలన్నంత కసిగా ఉంది కదా, చంపేయన్నా. అవును, చంపేయనా. ఒరే, మీరేంటి ఎంత డెవలప్ అయ్యారు, నాకంటే క్రూరంగా ఆలోచిస్తున్నారు. ఏం చేస్తామన్నా, లైఫ్లో ఎలాగూ సెటిల్ అవ్వలేకపోతున్నాం. మర్డర్ చేసైనా సరే సెటిల్ అయిపోవాలని చూస్తున్నామన్నా. ఐశ్వర్య మీకు ఆ రోజు చెరో 25,000 ఇచ్చింది కదరా. ఏంటన్నా మీరు మరీను? 25,000 ఏ మూలకు సరిపోతాయి? పాత అప్పులు కూడా తీరలేదు. అరే, మీరు నాకు కోఆపరేట్ చేస్తే ఐశ్వర్య ఆస్తి మొత్తం నాకు వస్తుంది. అప్పుడు మీకు చెరో 25,000 ఇస్తానరా. ఏంట్రా మొహాలు అలా పెట్టారు, చాలా ఎక్కువ చెప్పానా? అన్నా, చెరో 25,000 కాదు కానీ చెరో 50,000 ఇవ్వనా? వారిని సరే సరే, చెరో 50,000 ఇస్తాను. అన్నా, ఏం చేయాలో చెప్పన్నా. ఐశ్వర్యను లేపేయాలా? లేపేయాలి, పైక్ కాదు, నిద్రలో నుంచి లేపాలి. ఐశ్వర్యన్ రివాల్వర్తో బెదిరించి ఆస్తంతా నా పేరుతో రాయించుకునేలా మీరు కోఆపరేట్ చేయాలి. అన్నా, అలా చేస్తే ఐశ్వర్య అలేక చేత నిన్ను మమ్మల్ని ఏమైనా చేయిస్తుందేమో, అందుకని ఆస్తంతా రాయించేసుకుని కాల్చిపారేద్దామన్నా. శవాన్ని గుర్తు తెలియని ప్లేస్లో మేం పడేస్తామన్నా. అలా చేస్తే నా మీద అనుమానం వస్తుందిరా. అన్నా,
నువ్వు మరీ సాఫ్ట్గా మారిపోయావన్నా. ఇలా అయితే చాలా కష్టమన్నా. మనం ఐశ్వర్య చేత ఆస్తి రాయించుకొని లేపేయడం బెస్ట్ అన్నా. తొందర పడకూడదు. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఐశ్వర్యని లేపేద్దాం. మీరు నేను చెప్పినట్టు చేయండి. ఏం చేయాలో చెప్పనా? అరే, ఐశ్వర్యకి ఎర్లీగా పడుకునే అలవాటు ఉంది. ఐశ్వర్య 10 గంటలకే పడుకుంటుంది. మీరిద్దరూ సరిగ్గా 10:30కి మా ఇంటికి వచ్చేయండి. పనివాళ్ళు ఉంటారు కదన్నా. ఒరే వెధవా, పనివాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. మీరు మాత్రం ఏ టెన్షన్ పెట్టుకోకుండా జాగ్రత్తగా వచ్చేయండి. అలాగే అన్న. వచ్చేటప్పుడు 2 గొలుసులు తీసుకురండి. ఎవరు మెళ్ళ తెంపుకు రావాలన్నా? మరీ వ్యధవ, గొలుసులంటే మెళ్ళ వేసుకునే గొలుసులు కాదు, కాళ్ళకి కట్టేసి బంధించే గొలుసులు. ఆస్తంతా నా పేరు రాయించుకొని ఐశ్వర్యని గొలుసులతో కట్టేసి నా బానిసం చేసుకుంటాను. అలాగే అన్న. మీరిద్దరూ చెరొక రివాల్వర్ తెచ్చుకోండి. ఇది ఉంది కదన్నా. ఈ రివాల్వర్ నేను పట్టుకెళ్తాను. అలాగే అన్న. ఈ రాత్రి ఐశ్వర్యకి కాళరాత్రి కావాలి, నాకు శుభరాత్రి అవ్వాలి.